ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు అన్నదాతలు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిచి మొలకలు వస్తుండటంతో గుండెలు బాదుకుంటున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పోసి నెల రోజులుగా అక్కడే కాపలా కాస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు మార్కెట్ నుంచి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. అశోక్ ఓవర్టియు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేయకపోవడంతో తడిసి బుద్ధైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందులో ఉన్నాం. ఇల్లందులో చూడొచ్చు రైతులు ధాన్యం కుప్పలు మొత్తం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కుప్పలు పోసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. నెల రోజులుగా ఈ కుప్పలు ఇటునే పోసి తడిసి ముద్దడంతో ఆరబోస్తున్నారని చెప్తున్నారు. కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు తీసుకొచ్చారు ఈ ధాన్యం, ఎప్పుడు కొనుగోలు జరుగుతున్నాయి? సార్, మేము 4వ తారీఖు ధాన్యం ఇచ్చినాం సార్. 4వ తారీఖు ధాన్యం తెచ్చినాం, ఇంతవరకు జరగలేదు సార్. మా సెక్రటరీకి ఫోన్ చేస్తే మీరు ధర్నా వేసుకోండి, ఏమైనా వేసుకోండి, మాదే ఉందా సార్, ఈ మంత్రివర్గం కూడా కరెక్ట్ లేదు సార్, లేకనే మాకు ఇంత ఇబ్బంది ఇస్తాను సార్. ఇప్పుడు మేము తెచ్చి ఇప్పటికీ ఒడ్లను 2 సార్లు ఒడ్లను తిరలబోసాం సార్. వర్షం పడుతుంటే పైన పరద కప్తాను సార్, వర్షం పడి నీళ్ళు కిందికి వెళ్తాయి. మార్కెట్ లో ఉన్న రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని మంత్రి దయాకర్ రావు చెప్పారు, మీరేమంటారు? దయాకర్ చెప్తే మీకు రక్షణ ఇచ్చిన తాడుపత్రి ఇస్తే ఫైన కప్పులో ఫైన్ ఇచ్చి అడుగులో 3 అడుగులు లోపలి పోయి పరిస్థితి వచ్చింది. ఇది ఇది ఏం పని చేస్తారు సార్? నాలుగు పొలాలు పందులు కూడా బుక్ అయ్యారు. ఇది మా పరిస్థితి ఇట్లుండే మాకు మా రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ కు పదే పది నమస్కారాలు చేస్తాను సార్. మీరు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఈ ధాన్యం ఎంత కొనుగోలు జరిగింది ఇక్కడ? 15 రోజులు అవుతుంది సార్ మేము ధాన్యం పోసి. మాకు ఇల్లందల ఇంతకుముందు ఆడోళ్ళు ఐకేపీ వాళ్ళు పెట్టినప్పుడు రోజుకు 5000 బస్తాలు పెట్టేది. ఇప్పుడు 1000 బస్తా కంటే ఎక్కువ పెట్టొద్దని అధికారులు బంద్ చేసి మా రైతులను ఆగం చేసి ఇప్పుడు 2 సార్లు వర్షాలు పడితే 2 సార్లు దిప్పిపోతే ఇట్లా అయింది మా పరిస్థితి. మా పరిస్థితి ఏం కావాలి, మేము 4 నెలల రోజుల నుంచి పాము పురుగు పూసి అని అనకుండా పండించిన పంట కంటే ఇది ఇంకా పెద్ద పాము, పెద్ద నాగు పాము కంటే ఎక్కువైంది సార్ ఈ అధికారులు. మేము పెట్టాం సార్ ఒక 56 రోజులాగా పెట్టాం సార్. ఇప్పటి వరకు రాత్రి అనక పగలనక పురుగనక పూసనక పోయి బాయిల కాడ బోర్ల కాడ పండుకొని కష్టపడి పండించాము. పండించిన పంటకు మాకు ఈ రకంగా ఇబ్బంది పెడితే మీ రైతులు ఎట్లా బాగుపడతారు సారు? దయచేసి ఇప్పుడు ఒక 20-25 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు దశ లేదు, ముక్కు లేదు, ఏది లేదు. ఆ సెక్రటరీ సార్ అడుగుతుంటారు కదా, మాకు దురదయ, మేము గచ్చ పెడతాం, నిష్టం పొమ్మని ఆయన మాట్లాడుతాడు. మాకు ఎవరు కొంచెం దయదలిచి మీ పెద్దల అధికారులు మమ్మల్ని దయదలిచి మాకు కొంచెం దారి చూసి కొద్దిగా ఈ మళ్ళా వర్షాలు పైన మన నెత్తిలో కుండొత్తుకున్నారు సారు. జర దయదలిచి మా ఇయ్యాల రేపటి 2 రోజుల్లో ధాన్యం అంతా కాల్ చేసి ఉపాయం చేయాలని మీ అందరు కోరుకుంటారు సార్. కొద్దిగా ఎక్కువ అంటే ఎక్కువ దిగుమతి చేసుకుని ఎక్కువ మిల్లులకు అవకాశం ఇస్తే వాళ్ళు ధాన్యం దింపుకోవడం అవకాశం ఉంటుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ 1000 లారీలు ఇవాళ పోయిన లారీ రేపు ఉదయం కెళ్ళవారు తిరిగి రావడం లేదు సార్. రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ధాన్యం అమ్మాలి కొరత లేదు, ఇక్కడ భారతానికి కొరత లేదు. మార్కెట్ లో రైతుల ధాన్యాన్ని 1-3 రోజులలో ఇవన్నీ కాల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ జిల్లాస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ట్రాన్స్పోర్ట్ మిల్లర్స్ కాడ దిగడం లేదు, దానివల్ల లారీలు రావడం లేదు. మొత్తానికి ప్రభుత్వం దృష్టి సారించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతుంది. విడియన్స్ దశరథ్తో అశోక్, 6 న్యూస్, వరంగల్ రూరల్ జిల్లా.